మనం వాడుకోవడానికి స్నానాలకు కానీ దేనికైనా వాడుకోవడానికి బకెట్ కొందాం అనుకున్నాను. సో ఆ బకెట్ కోసం ఇన్స్టెంట్ ఫోల్డబుల్ బకెట్ అయితే కొన్నానండి. ఇది చాలా అద్భుతంగా ఉంది. సో ఈ వీడియోలో నేను ఆ బకెట్ని ఎలా యూజ్ చేయాలి, ఎంత బాగా ఉపయోగపడింది, వెయిట్ ఎంత ఉంది అనేదన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను అన్నమాట. సో ఈ బకెట్ నాకు అమెజాన్లో కొన్నానండి. దీని యొక్క లింక్ కూడా నేను కింద మీకు ప్రొవైడ్ చేస్తాను. అమెజాన్లోను ఫ్లిప్కార్ట్లోను అన్నిట్లోనూ ఉంది. నాకైతే ఇది 600 దాకా పడిందండి. సో చాలా బాగుంది, చాలా యూస్ఫుల్గా ఉంది, చాలా స్పేస్ కూడా మనకు సేవ్ అవుతుంది, అన్నిటి అవసరాలని కూడా ఇదైతే మనకు తీరుస్తుందన్నమాట. సో 20 లీటర్స్ దాకా మినిమం 10 to 15 లీటర్స్ అయితే మనకి ఇది వాటర్ని అయితే హోల్డ్ చేస్తుందండి దాని యొక్క కెపాసిటీ. సో చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది, వెయిట్లెస్గా ఉంది. మనకైతే బకెట్టి తెగిపోతుంది అన్న భయం అయితే లేదన్నమాట. ఎందుకంటే దానికి ఇచ్చినటువంటి హ్యాండిల్స్ కింద నుంచి మనకు వచ్చాయండి. సో కాబట్టి అవి మనకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటర్ లీక్ అయిపోయే ఛాన్సెస్ కూడా లేదు, బ్యాగ్ తెగిపోతుందన్న ప్రాబ్లం కూడా లేదన్నమాట. సో ఈ బ్యాగ్ లోపల మనకి ఏంటంటే 2 లేయర్స్గా ఇచ్చారండి. లోపల ఒక పాలిథీన్ లేయరు, పైన అయితే మనకు అందంగా కనబడడం కోసం అయితే పాలిస్టర్ క్లాత్తో డిజైన్ చేసిన క్లాత్ అయితే ఉందండి. సో లోపల పాలిథీన్ లేయర్ ఉండడం వల్ల మనకు లీకేజ్ అనేది ఎక్కడా లేదన్నమాట. సో మనం మోయగలిగినంత వరకైతే మనము మోసుకోవచ్చు. సో ఫోల్డింగ్స్ ఉంటే అలా వాటర్ బయటకు వస్తుంది, ఫోల్డింగ్స్ లేకపోతే నీట్గా అయితే ఉంటుందన్నమాట. చాలా యూస్ఫుల్ ఐటమ్, మనం క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు దీనిని చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు చూసారా, నేనైతే నీళ్లు పట్టిన తర్వాత ఆ బకెట్తోనే నేనైతే మొక్కలకి నీళ్లు వేశాను, అలాగే గుమ్మం ముందు వాడుకోవడానికి నీళ్ళు వేశాను. సో అన్నింటికీ కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది. సో మనం ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మనకు బకెట్లు అలాంటివి పట్టుకెళ్ళాలంటే స్పేస్ ఎక్కువ ఆక్రమించేస్తాయి, ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలాంటిది అయితే నేను చక్కగా నీట్గా ఫోల్డ్ చేసి ఒక మూల ఒక బాటిల్ స్పేస్ ఉంటే దీనికి సరిపోతుందన్నమాట. సో అంత చిన్న ఐటము, వెరీ యూస్ఫుల్ ఐటమ్ అన్నమాట. మీరు కూడా తప్పకుండా ఈ ఐటమ్ని కొనుక్కొని మీరు ఎక్కడికైనా బయట యాత్రలు కానీ క్యాంపింగ్స్ కానీ చేసినప్పుడు ఇది ఉపయోగించుకుంటారని, మీకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే నేనైతే ఈ వీడియోని అయితే మీకు నేను పోస్ట్ చేస్తున్నాను. సో నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు ఇంకా నా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో నేను చేయడానికైతే అవకాశము ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూసారు కదండి, ఎంత చిన్న బాటిల్ సైజ్, ఎంత బ్యాగ్ కూడా ఇచ్చారు దానికి. సో దాన్ని మనం అలా బాటిల్ సైజ్లో మడతెట్టేసి బ్యాగ్లో పెట్టేసి ఎక్కడైనా ఒక సీట్ కింద పెట్టేసినా కూడా మనకు ఆ స్పేస్ అనేది కవర్ అయిపోతుంది, ఎక్కువ స్పేస్ అనేది ఆక్రమించదు. చాలా సింపుల్గా ఉంది చూసారు కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.